నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన స్త్రీ అనే కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరిలో ఉదయం వారపత్రికలో ప్రచురింపబడింది సఖులు ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అయ్యో రావా పెళ్ళయ్యి పట్టుమని పదిహేను రోజులు కూడా కాలేదు ఎలా ఉంది ఎలా ఉండటం ఏమిటి అక్కడికక్కడే హరి భగవంతుడా ఇంత అన్యాయమా ఆ అన్యాయం ఏమిటో అసలేం జరుగుతుందో పూర్తిగా అర్థం కాకుండానే శేఖర శవం మార్టం నుండి ఇల్లు చేరింది స్పృహ వచ్చిన వసుంధర శవాన్ని చూసి మళ్ళీ విరుచుకు పడిపోయింది అప్పుడే వచ్చిన నీరచ తల్లి శకుంతల కూతుర్ని పట్టుకుని వలవలా ఏడుస్తుంది ఎంత అన్యాయం జరిగిందే తల్లి ఉన్నదంతా ఊడ్చి పెళ్లి చేశాము ఇంత అల్పాయిష్కుడని తెలిస్తే నీ గొంతు కోసేవాళ్ళం కాదు పారాణి ముందే నీ బతుకు బండలైపోయిందా ఆమె కూతుర్ని కుదిపేసి కుదిపేసి అరగంట ఏడ్చాక తెల్లబోయినట్లు కూతురు వైపు చూసింది నీరజ కంటి వెంట నీటి చుక్కలేదు తల్లలో రాత్రి పెట్టుకున్న మల్లెపూలు వాడనైనా లేదు ఆమె చట్టుకున్న చుట్టూ చూసి తలుపు దగ్గరగా వేసి కూతురు తల్లో పూలు పుట్టుక్కుని పీకేసి కాస్త ఏడవే తల్లి లేకపోతే నలుగురు నవ్వుతారు అంది నీరజ చెవిలో గుసగుసగా నీరజ తల్లివైపు దిగ్భ్రాంతిగా చూసింది రామ్మ శేఖర్ని తీసుకెళ్తున్నారు దండం పెడుదు గాని ఎవరో వచ్చి నీరజ భుజం పట్టుకుని లేవదీశారు నీరజ యాంత్రికంగా నడిచి ఆ గదిలోకి వెళ్ళింది ఆ గదిలో నేల మీద గుడ్డలో ప్యాక్ చేసినట్లున్న శేఖర్ శవాన్ని చూస్తే మనసు నొక్కేసినట్టయింది అతనితో తన పరిచయకాలం కేవలం పదిహేను రోజులే అతని గురించి నిజానికి తనకి ఏమీ తెలియదు రాత్రిపోటే తనకు అతనితో మాట్లాడే అవకాశం వచ్చేది అది కూడా సిగ్గుతో తను మాట్లాడింది తక్కువ అతను గలగలా మాట్లాడేవాడు ఇప్పుడు అతను స్తబ్దంగా పడుకుని ఉంటే నిజంగా అతని ఇంక లేడా నీరజ మనసులో ఇంకా సందేహమే ఎవరో నీరజను పట్టుకుని అతని కాళ్ళకు నమస్కారం పెట్టించారు ఒక్కసారిగా గొల్లుమని ఏడుపులు సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం ప్రాణం నుంచి వేరు చేయబడిన అతని శరీరం బూడిది కావటానికి శ్మశానం వైపు తరలివెళ్ళింది ఇరవై రోజుల తర్వాత మొదటిసారి వసుంధర నీరజ ఉన్న గదిలోకి వెళ్ళింది ఒంటరిగా మంచం మీద పడుకుని పెళ్లి ఆల్బమ్ పేజీలు తిరగేస్తున్న కోడల్ని చూసి దుఃఖం తిరిగి పెళ్ళుబుకింది ఆమెకు అయినా దాన్ని అదుపు చేసుకుని మంచం చివరగా కూర్చుంటూ నీరజ అంది మెల్లగా నీరజ తలెత్తి అత్తగారి వైపు చూసింది నెల రోజుల క్రితం సర్వాలంకార శోభితయ్యి తన ఇంట్లో అడుగుపెట్టిన కోడలు శిష్యరు ఋతువులోని చెట్టుల మూడులా కనిపిస్తూ ఉంటే ఆమెకు కడుపులో తిప్పినట్టయింది కోడలి చేతిలోని ఆల్బమ్ తీసుకుని పక్కన పెడుతూ మీ అమ్మగారు నిన్ను తీసుకువెళ్ళిపోతామంటున్నారు అంది మెల్లగా నీరజేమి మాట్లాడలేదు పదిహేను రోజుల అనుబంధంతో నువ్వు ఇక్కడే ఉండాలని శాసించలేను ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా తెలిస్తే నీకు నేను ఎంత మాత్రం అన్యాయం చేసేదాన్ని కానమ్మా కానీ మీ అమ్మగారు నేను తెలిసి చేసినట్లు నిష్ఠూరంగా మాట్లాడుతోంది ఆవిడ బాధ ఆవిడది అది సరే పదిహేను రోజులైనా పది నిమిషాలైనా నువ్వు నా ఆర్డలివే నీకెప్పుడు కావాలన్నా నా దగ్గరకు వచ్చే అధికారం నీకుంది ఈ కాగితాలు నీ దగ్గర ఉంచు అందామె కొన్ని కాగితాలను నీరజ అందిస్తూ ఏంటవి అంది నీరజ శేఖర్కి మీ నాన్నగారు కట్న రూపంగా ఇల్లు రాశారు అది నీకే చెందుతుంది నాకు ఒక్కగానొక్క కొడుకు వాడు భర్త లేని నేను వాడిలోనే సర్వాన్నే చూసుకుని బతికాను ఇప్పుడు ఇక ఎవరి కోసం బతకాలి ఆమె ఏడుస్తూ గదిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే శకుంతల గదిలోకి వచ్చింది ఆమె కూతురు చేతిలోని కాగితాల వైపు చూస్తూ ఏంటి మీ అత్తగారు వచ్చి వెళ్తున్నట్టుంది అంది ఆయనకు కట్నంగా ఇచ్చిన ఇంటి కాగితాలు నీరజ విరక్తిగా వాటిని తల్లి చేతికి అందించింది మరి బంగారం మాటో నేను అడగలేదు నిక్షేపంగా ఇచ్చిన స్కూటరు అతనితో పాటే నుగ్గు నుగ్గైంది కనీసం బంగారం సంగతన్న అడుగుతానుండు శకుంతల వెళ్ళబోతూ ఉంటే నీరజ తల్లి చేతిని గట్టిగా పట్టుకుని అమ్మ దయచేసి ఆ సంగతులు ఇప్పుడేమీ మాట్లాడొద్దు అంది ఏడుస్తూ శకుంతల నొసలు చిట్లించింది నీ బతుకు ఎట్లా వెళ్ళమారాలే అంది రాగం తీస్తూ అప్పుడే నీరజ తండ్రి నారాయణరావు లోపలికొచ్చి అమ్మాయికి అతను ఉద్యోగం ఇస్తారట ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ అని డబ్బు కూడా కొంత వస్తుంది దానికి నువ్వు దాన్నేమి పోరకు యువతలకి రా అంటూ భార్య చేతిని పట్టుకుని యువతలకి తీసుకొచ్చాడు ఆ రోజు నీరజ తల్లిదండ్రులతో బయలుదేరుతూ ఉంటే వసుంధర తన మెడలోని గొలుసు నీరజ మెడలో వేసి వాడితోనే రుణం తీరిపోయిందనుకోకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తూ ఉండమ్మా అని ఇచ్చింది మొదటిసారిగా అత్తగారిని చూసి నీరజకు బాధ కలిగింది అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రుల్ని అనుసరించిందామే ఆరు నెలల తర్వాత అకస్మాత్తుగా ఆఫీసు నుండి ఇంటికొచ్చిన కోడల్ని చూసి ఆశ్చర్యపోయింది వసుంధర రామ్మా రా ఇన్నాళ్లకు నన్ను చూడాలనిపించిందా అంటూ కోడల్ని కౌగులించుకుంది ఆప్యాయంగా పండి ఒడులుతున్న ఆకులా ఉన్న అత్తగారి ఒడిలో తలపెట్టుకుని నేను ఇక్కడే ఉంటాను అత్తయ్యా అంది నీరజ మెల్లగా ఎందుకు అని అడగలేదు వసుంధర నీ ఇష్టం అంది ఆ మర్నాడే పరిగెత్తుకొచ్చింది శకుంతల తేరగా దాని సంపాదన కాజేయాలని దానిని నీ దగ్గరికి లాక్కున్నావా ఆయుషు లేని అంటగట్టి అంది అమ్మా నీరజ గర్జించినట్లు అరిచింది తల్లివి కాబట్టి ఊరుకుంటున్నాను ఇంకొక మాట నీ పెదవి దాటితే మర్యాదగా ఉండదు వెళ్ళు అంది కోపంగా శకుంతల కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి దీని సంగతి మీకు తెలీదు మొగుడు పోయి ఆరు నెలలు కాలేదు వాడెవడో రవిట వాడిని పెళ్లి చేసుకుని పరువు తీయాలని చూస్తోంది మేము కాదన్నామని మీ ఇంటికి వచ్చింది ఆ సంగతి దాచి నంగనాచి వషాలేస్తోంది జాగ్రత్త అంటూ అరిచి అరిచి వెళ్ళిపోయింది తల్లి మాటలకు నేరజ ఏడుస్తూ అంత అబద్ధం అత్తయ్య మా చెల్లెలు పెళ్లికి కావాలని ఇల్లు తిరగరాయించుకున్నారు ఒంటి మీద బంగారం తీసేసుకున్నారు జీతం సరే సరే ఫస్ట్నే లాక్కుంటారు ఇన్ని భరించిన చివరికి పదిహేను రోజులకే మొగుణ్ణి మింగేశావని నష్టజాతకురాలనని రోజుకొకసారన్నా తిడుతుంది తల్లే ఇంత నికృష్టంగా మాట్లాడుతుంటే భరించలేక వచ్చేశాను అంది రవి ఎవరమ్మా అత్తగారి ప్రశ్నకు మ్రాన్పడినట్టు చూసింది నీరజ ఆ తర్వాత తప్పు చేసినట్లుగా తలదించుకుంది ఇందులో నా తప్పు లేదు లేదత్తయ్య అతను మా ఆఫీసులోనే పనిచేస్తాడు నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నగారిని అడిగాడట నాకు అసలు ఏం తెలియకపోయినా నా తప్పు ఉన్నట్లు తిడుతున్నారు అంది బాధగా నువ్వు బాధపడుకు నీరజ మీ అమ్మగారి నోటి సంగతి నీకు తెలుసుగా అంది అనునయంగా పదిహేను రోజుల తర్వాత మనం ఈరోజు అన్నవరం వెళ్తున్నాము బట్టలు సర్దుకో నీరజా అంది వసుంధర కోడలితో నీరజ ఆశ్చర్యపోయినా అత్తగారు చెప్పినట్టు చేసింది ఇద్దరూ దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి కోడలి పక్కగా కూర్చుని శేఖర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి నీరజ అంది వసుంధర మెల్లగా ఆ అనుకోని ప్రశ్నకు తెల్లబోయినట్లు చూసింది నీరజ వసుంధరే తిరిగి నవ్వి చెప్పటానికి నీ దగ్గర జవాబు ఉండదని నాకు తెలుసు కారణం వాడితో నీ అనుబంధం చాలా స్వల్పమైనది పెళ్ళి పెళ్ళి అన్నాము మూడు ముళ్ళు వేయించుకున్నావు వైధవ్యం వచ్చింది అన్నావు మంగళసూత్రం తీసేసావు వాడితో సుఖాలు కానీ కష్టాలు కానీ పంచుకోలేదు మీ ఇద్దరి కాపురానికి గుర్తుగా పిల్లలు లేరు వారధి లేనప్పుడు యువతల తీరం అవతలి గట్టుకి ఏమీ కాదు అంది అత్తగారి మాటలు ధోరణి చిత్రంగా ఉన్నా మౌనంగా వింటూ కూర్చుంది నీరజ జీవితం గురించి నాకు తెలిసినంత నీకు తెలియదని అనుకుంటున్నాను నేను నా భర్తతో కొంత తీయని జీవితాన్నే చూశాను ఆయన పోయి నా శేఖర్ నాకు జీవితం మీద తీపి కలిగించాడు వాడి లాలనలో పాలనలో నేను మిగతా జీవితాన్ని గడపగలిగాను మన దురదృష్టం కొద్దీ వాడు వెళ్ళిపోయాడు తల్లిగా నాకు తప్పదు కానీ పదిహేను రోజుల భాగ్యానికి నువ్వెందుకు ఈ దురదృష్టాన్ని జీవితమంతా మొయ్యాలి ఆమె సూటి ప్రశ్నకు చెల్లించినట్లు చూసింది నీరజ ప్రభుత్వం నీకు ఉపాధి కల్పించింది భర్త పోగానే దిక్కుమాలిపోకుండా నీకు ఉద్యోగం వచ్చింది ఆర్థికంగా నీకు బాధ లేని మాట వాస్తవమే కానీ అదే జీవితమా ఇంకా బాట మొదటిలో నిలబడ్డ నీ సుదీర్ఘ పైనానికి తోడు అవసరం కాదా నీరజ అలానే చూస్తూ కూర్చుంది అత్తగారిని భార్య పోగానే మగవాణ్ణి ఆరు నెలల లోపునే పెళ్లి చేసుకోమని చెప్పిన ధర్మం మనది దీన్ని కూడా నేను తప్పు పట్టను హేళన చెయ్యను పోయిన వాళ్ళ మీద ప్రేమను చాటి చెప్పుకోవటానికి బ్రతుకున్న వాళ్ళు బ్రతుకుల్ని మూడుగా చేసుకోవాల్సిన అవసరం లేదు కోరికల్ని ఆవిరి చేసుకుని గుండెల్ని బండలు చేసుకోవటం త్యాగం కాదు బాధలతో అలమటించేవారు బాధ్యతల్ని మొయ్యలేరు కానీ నా బాధ ఆడదాని విషయంలోకి వచ్చేటప్పటికే ఈ ధర్మాలు సిద్ధాంతాలు పక్షపాత వైఖరి వహించాయి తోటి ఆడదే ఆడదని అర్థం చేసుకోదు భర్త పోయిన ఆడది బొట్టు పెట్టుకుంటే చూడలేని జాతి మనది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అదే నా కోరిక వసుంధర చివరి మాటకు బిత్తరపోయినట్లు చూసింది నీరజ నేనా అంది విస్తుపోతున్నట్లుగా నువ్వేనమ్మా శేఖర్తో నీ అనుబంధం ఏమంత పెద్దది శేఖర్ పోయినప్పుడు నువ్వు బిత్తర ఏడ్చావు కానీ ప్రేమతో కాదు అలాంటి శేఖర్ కోసం నువ్వు జీవితం అంతా ఎందుకు ఇలా ఉండిపోవాలి అందుకే నేను రవి గురించి అంతా తెలుసుకున్నాను అతడు సంస్కారవంతుడు నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు నువ్వు కాదనమనే నమ్మకంతో నేను ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను ఏమంటావమ్మా అంది నీరజ వైపు సూటిగా చూస్తూ నీరజ దగ్గర నిజానికి జవాబు లేదు తలదించుకున్న నీరజ గడ్డం పుచ్చుకుని తల పైకెత్తుతూ వసుంధర నేను చదువుకున్నది తక్కువేనమ్మా కానీ ప్రతి సమస్యకు న్యాయపరంగా ఆలోచించడం వల్లనే నేను నీ నిర్ణయం తీసుకున్నాను ఇది ఆదర్శం కాదు అవసరం రవితో నీ జీవితం సుఖమయంగా నడుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదే నా శేఖర్కి ఆత్మశాంతిని మిగులుస్తుందని నా నమ్మకం అంది ఆర్తిగా నీరజ కంటిలోని చెమ్మ బిందు రూపం దాల్చి బొగ్గల మీదకు జారింది ఆమె ముందు నిలబడిన అత్తగారు ఒక దేవతలా కనిపించలేదు ఒక తల్లిగానూ కనిపించలేదు ఈ సృష్టిలో ప్రేమ అనురాగం వీటిని పంచగల ఒకే ఒక ప్రాణి పోత పూసుకున్న మూర్తిగా గోచరించింది ఆడవాళ్లంతా నిజంగా స్త్రీలైతే ఆమె అత్తగారి ఒడిలో తలదాచుకుంది ఏ భాషకి అందని ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే